బంగారు తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు డ్రగ్స్ మద్యం అదేవిధంగా అత్యాచారాలకు కొలువుగా మారిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమావేశానికి పలువురు రాజకీయ పార్టీలు అదేవిధంగా ఉద్యమకారులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు కూడా హాజరయ్యారు అయితే ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు విట్లగారు ఉన్నారు విట్లగారు నమస్తే అసలు ప్రధానంగా ఈరోజు బంగారు తెలంగాణ కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టడానికి అలా కారణాలండి తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలు అని ఆ రోజు జయశంకర్ గారు మేమంతా అనుకున్నాం ఈరోజు నీళ్లు నిధులు నియామకాల ప్లేస్లో కన్నీళ్ళు ఆత్మహత్యలు అత్యాచారాలు అవమానాలు అప్పుల కుప్పగా అయింది ఈ బంగారు తెలంగాణని బతకలేని తెలంగాణగా మార్చిన నా కొడుకులు ఎవరు అది తేల్చాల్సిందే ఎందుకంటే నిజం లాంటిది ఆ రోజు కాలోజీ నారాయణరావు గారు ఏం చెప్పారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టండి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిగొ తరిమి కొట్టమన్నారు ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిన నా కొడుకు ఎవరు తెలంగాణని ఆత్మహత్యలు అవమానాలు అత్యాచారాలుగా మార్చిన బద్మాసెవరు తెలంగాణలో బతకలేకపోతున్నాం ఇలా నిరుద్యోగుల ఆత్మహత్యలు కానీ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ ఉద్యోగుల ఆత్మహత్యలు కానీ ఆత్మహత్యలకు తెలంగాణగా మార్చిన ఆ బంగారు తెలంగాణ పేరుతో బతకలేని తెలంగాణ మార్చిన ఈ బద్మాస కొడుకుల్ని బరిగీసి బతుకుండగానే ఫామ్ హౌస్లోనే బొందపెట్టే రోజు వస్తుంది అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ దృష్టిగానే అడుగులు వేస్తున్నాం ఇప్పటికే సంబంధించి చాలా ఉద్యోగాల కల్పన సంబంధించి ఉద్యోగాలు కల్పించాం నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన అదేవిధంగా నీళ్లకు సంబంధించి ప్రతి ఇంటికి నీటినిచ్చిన ఘనత టీఆర్ఎస్ అంటూ కూడా అధికార పార్టీ నాయకులు చెప్పినారు మరోపక్క ఏవైతే నీళ్లు నిధులు ఏమాకలున్నాయో వరుసగా జరుగుతున్నారు కానీ ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఆరోపణలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నాయి పొలిటికల్ రాద్దాంతంలో భాగంగానే ఇటువంటి ఆరోపణలు అనేవి అంటూ అధికార పార్టీ నేతలు అంటున్నారు ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పదహారు వేల కోట్ల సర్ప్లస్ నిధులతో ఉన్న రాష్ట్రం ఈరోజు దాదాపు ఐదు లక్షల కోట్లకు పైగా అప్పులతో నిండుందంటే అప్పులు తెచ్చుకోవడమే అభివృద్ధి ఈరోజు తెలంగాణలో అభివృద్ధి అంటే ఒకవైపు ఎక్సైజ్ ద్వారా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఓన్లీ పన్నుల ద్వారానే ముప్పై వేల కోట్లు వస్తే అసలు ఎంత అంటే పద్దెనిమిది శాతం ముప్పై వేల కోట్లయితే అసలు లక్ష అరవై ఆరు వేల కోట్లు ఈ లక్ష అరవై ఆరు వేల కోట్లు ఎవరి జేబుల నుంచి వస్తున్నాయి సామాన్య తరగతి ప్రజలు రైతులు రైతు కూలీలు కూలికెళ్ళే వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు కూలి వస్తే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు తాగుతుంటే ఈ తాగిన దాన్ని ప్రజల చెమటని ప్రజల రక్తాన్ని తాగుడు రూపంలో తీసుకొని ముప్పై వేల కోట్ల పన్నులకు తీసుకుంటున్నావు కదా తెలంగాణ రాకముందు ఎక్సైజ్ ఆదాయం ఐదు వేల కోట్ల నుంచి ఆరు వేల కోట్లుండే ఈరోజు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల శాతం ఎక్సైజ్ ఆదాయం పెరిగిందంటే ఇది అభివృద్ధికి నమూనాన ప్రజలని తాగిపిచ్చి ప్రజలని ఊదిపించి ప్రజలని కదిలితే బండి మీద ఫైన్ లేచి ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేస్తారు ప్రతిరోజు ఒకవైపు ఎక్సైజ్ శాఖ ముప్పై వేల కోట్లు ఓన్లీ పనుల ద్వారా వస్తున్నాయంటే తాగుబోతులు కా కాపాడుతున్నారా ఇలా తాగుబోతుల వల్లనే తెలంగాణ అభివృద్ధి చెంది బంగార తెలంగాణ పేరుతో లక్ష అరవై ఆరు వేల కోట్ల ప్రజల సొమ్ముని తాగు తాగుబోతులు ముప్పై వేల కోట్లు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు తాగినాక దానిలో స్నాక్స్ ఎంత దానిలో సోడా ఎంత దానిలో థమ్సప్ ఎంత దానిలో చికెన్ ఎంత మటన్ మటన్ ఎంత రమారమి లెక్కేస్తే తొంభై వేల కోట్ల రూపాయలు తాగుబోతులు ఇండైరెక్ట్గా ఇస్తున్నారు అంటే యా రాజా తదా ప్రజా పాలకులు తాగి ఫామ్ హౌస్లో పడుకుంటే ప్రజలు రోడ్ల మీదకి వస్తారు బిడ్డ ఆ రోజు కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పినావు కదా రెండు వేల ఒకటి మే ఇరవై ఏడు సింహగర్జన కరీంనగర్ సింహగర్జల్లో ఇదే మా కరీంనగర్ తెలంగాణ గాంధీ తెలంగాణ దాకరే కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పిర్రు నేను తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పిర్రు మరి ఈరోజు తెలంగాణ కాపలా కుక్కలాగా ఉంటా అన్న కేసీఆర్ నువ్వు గజ్జి కుక్క అయినవా గుంటనక్క అయినవా ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతారు ఇలా గజ్జి కుక్క కాదు గుంటనక్క కాదు నువ్వు ఒక తోడేలు రూపంలో మంద మీద పడి మందని ఏపుకొని తింటున్నావు ఖచ్చితంగా మంద బెదురుతుంది తోడేలు చస్తుంది ఆ రోజు నువ్వు రాళ్ళతో కొట్టమని చెప్పినావు ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు గట్టిగా ఇసిరితే చచ్చిపోతావు బిడ్డ ప్రధానంగా మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్న మద్యం పాలసీ అదేవిధంగా పబ్లు విషయానికి సంబంధించి ఏదైతే రీసెంట్గా జరుగుతున్న ఘటలు ఉన్నాయి ఇవన్నీ రేపుకి ప్రధాన కారణమా ఇప్పుడు ఆ అమ్ని ఆ పబ్బు పేరు అమ్నీషియా అమ్నీషియా అంటే మతిమరుపు మత్తులో ఉండడము మతిమరుపు ఉండడం ఇంకోటి ఇన్సోమేనియా అంటే నిద్ర లేనితనం నిద్ర లేకుండా మతిమరుపు ఆ పబ్లోకి వెళ్ళి మతిమరుపు కోల్పోయి మతి తప్పి గతి తప్పి ఏరాలి వాళ్ళు పెట్టుకున్న పార్టీ పేరేంటి యుఫేరియా యుఫేరియా అంటే అర్థం ఏంటంటే మీరు డిక్షనరీలో చూడండి దయచేసి యుఫేరియా అంటే హై పీక్లో ఉండి తాము ఏం చేస్తున్నామో తాము తెలియకుండా టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బట్టలు ఇప్పుకొని చేసే బ్యాడ్ సెక్స్ ఇఫేరియా సిరీస్ అనేది అమెరికాలో కూడా బ్యాన్ చేసారు అలాంటి ఇఫేరియా పార్టీ ఏప్రిల్ నుంచి వాడు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తూ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తుంటే ఈ సైబరాబాద్ పోలీసులు ఎక్కడికి పోయారు ఈ డీజీపీ మహేందర్ డేళ పడుకున్నాడు ఈ సివి ఆనంద్ ఏం చేస్తున్నాడు వాడు మూడు నెలలు బరితెగించి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా చేస్తుంటే పది మందో ఇరవై మందో రావాల్సిన దానికి నూట ఎనభై రెండు మంది వచ్చారు దాదాపు నలభై శాతం మంది అమ్మాయిలు వచ్చారని అని చెప్తున్నారు టీనేజ్ పిల్లలు కాలేజీ ఫ్రెషర్స్ డే పార్టీ చేసుకోవాలంటే హోటల్కి వెళ్తారు రెస్టారెంట్కి వెళ్తారు కాలేజీలో పార్టీ చేసుకుంటారు లేకపోతే రిసార్ట్స్ బుక్ చేసుకుంటారు పబ్బులోకి ఎవడన్నా పార్టీ టీనేజ్ పిల్లలు వెళ్తారా మైనర్లకి మరి మైనర్లకి కేసులు చట్టాలు తప్పుతాయి మరి మైనర్లు మాత్రం పబ్లోకి వెళ్ళి పార్టీలు చేసుకోవచ్చు ఇది పూర్తిగా అసత్యము వాడు బరి తెగించి ఒక ఉస్మాన్ అలీఖాన్ అనే ఒక ఈవెంట్ మేనేజరు ఒక ఇషాన్ అనే ఈవెంట్ మేనేజరు హోమ్ మినిస్టర్కి సంబంధించిన హరి అనేటోడేవోడు ఫోన్ చేసినాడ దీనిలో ఖచ్చితంగా బెంజ్ ఆనంద్ గారు మేము ముప్పై మూడు ప్రశ్నలు మిమ్మల్ని అడగదలుచుకున్నాం వీళ్ళు ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి కాన్సు బేకరీ దగ్గరికి ఎందుకు వెళ్ళిర్రు అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి వాడు వాడు రూమ్కి తీసుకెళ్తాడు లేకపోతే అడవికి తీసుకెళ్తాడు లేకపోతే నిర్మానుష్య ప్రదేశంకి తీసుకెళ్తాడు వాళ్ళు ఇమీడియట్గా బేకరీకి తీసుకెళ్ళిన అంటే బేకరీ యాజమాన్యానికి ఈ బడాబాబుల కొడుకులకి అను అవినాభావ సంబంధం ఉంది ఆ బేకరీ అనేది మామూలు మధ్యతరగతి ప్రజలెవరికి కేకులు అమ్మదట ఒక కేకు కేజీ రెండు వేల రూపాయలట మినిమం రెండు కేజీలు కొనాలట అంటే నాలుగు వేల రూపాయలు మామూలు వాళ్ళకు బెంచ్ కార్లో ఆడి కారులో పోకపోతే మామూలు మారుతి కారులో పోతే కేకులు అమ్మరు ఆ కాన్సు బేకరీ యాజమాన్యం పాత్ర ఉంది కాన్సు బేకరీ పార్కింగ్లో ఎవరు వచ్చిర్రు హోమ్ మినిస్టర్ మనవాడు వచ్చిందా రాలేదా హోమ్ మినిస్టర్ మనవాడు రాలేదు అంటే ఆ రోజు హోమ్ మినిస్టర్ మనవాడు జీపీఎస్ ట్రాక్ రికార్డ్ తీయాలి హోమ్ మినిస్టర్ క్వార్టర్స్ అక్కడికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్సు కవిత ఇల్లు పక్కనే ఉంది గంగుల కమలాకర్ ఇల్లు పక్కనే ఉంది వీవీఐపీ జోన్ ఉంది అలాంటి సీసీటీవీకి హై అండ్ సీసీటీవీ కెమెరాలు ఉన్న చోట హోమ్ మినిస్టర్ మానవాడు హోమ్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చిండు కాన్సు బేకరీ దగ్గరకు వచ్చిండా రాలేదా ఆ కారులో ఉన్న కాన్వాయ్లో ఉన్న కారు అది హోమ్ దా లేకపోతే ఉస్మా మన వక్ఫ్ బోర్డు చైర్మన్ దా తెలుగు సమాజం అడుగుతుంది సివి ఆనంద్ గారు మీరు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా ఇరవై ఎనిమిదో తారీఖు బెంచ్ కార్ వెనకాలే మా వైట్ కలర్ ఇన్నోవా క్రిస్టా కారు వెళ్ళిందని చెప్పినావు కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళిన వైట్ కలర్ క్రిస్టా కారు ఇన్నోవా కారు ఏడో తారీఖు వరకు ఎందుకు దొరకలే ఏడు రోజుల పాటు ఆ కారుని దాచిపెట్టిన పద్మాష్ నా కొడుకులు ఎవరు మనం ఆలోచించాలి ఒక తప్పు జరిగితే దొంగలు ఏం చేస్తారు సాక్ష్యాలన్నీ చెరిపేస్తారు ఇరవై ఎనిమిది నుంచి ఏడో తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఆ కారు ఎన్నిసార్లు సర్వీసింగ్ చేసారు ఆ కారు హోమ్ మినిస్టర్ కాన్వాయిదని కొంతమంది చెప్తున్నారు లేదు అది అసలు కారు అది కాదు వేరే కారు తీసుకొచ్చారని చెప్తున్నారు సివి ఆనంద్ గారు రెండు వేల ఇరవైలో టెంపరీ లైసెన్స్ తీసుకున్న ఇన్నోవా కారుకి రెండు వేల ఇరవై రెండు వరకు ఎందుకు లైసెన్స్ లేదు ఎందుకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాలేదు ఆ కాన్సూ బేకరీ యజమానం ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మీరు ఆ పబ్బులో పబ్బులో బయటకు వచ్చింది నలుగురు బెంచ్ కారులో ఒక అమ్మాయి ఐదుగురు ఇన్నోవా కారులో నలుగురు మొత్తం తొమ్మిది మంది ఉంటే మీరు రఘునందన్ రావు ప్రెస్ మీట్ పెట్టక ముందు కేవలం ఐదుగురు మాత్రమే అరెస్ట్ చేసారు ఏ సిక్స్ ఎమ్మెల్యే బహదూర్పుర ఎమ్మెల్యే మోజామ్ ఖాన్ కొడుకు ఏ సిక్స్గా మీరు చూపించారు మొత్తం ఆరుగురు ప్లస్ అమ్మాయి ఏడుగురు వ్యక్తులతో కలిపి మరి మిగతా ఇద్దరు దొంగనా కొడుకులు ఎవరు దానిలో హోమ్ మినిస్టర్ మనవాడు ఉన్నడా లేదా లేడు అని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయి ఇంకొకళ్ళు మీ అదృశ్యమైన వ్యక్తి ఎవరు ఆ కారులో రేపు చేయడానికి గ్యాంగ్ రేపు చేయడానికి ప్రభులో పా పా ప్లాన్ చేసుకున్న వాళ్ళు వాడు రేపు చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడు వాడికి వచ్చిన ఫోన్ కాల్ ఎవరు ఆ ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఫోన్ చేసిర్రు ఆ ఎందుకు ఎందుకైండు ఇక్కడ మాకు అనేక అనుమానాలు ఉన్నాయి వీళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డు గమనించాల్సిందే వీళ్ళంతా ఎంఐఎం ఎమ్మెల్యేల కొడుకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకులు రాజకీయ పార్టీల కొడుకులు కాంట్రాక్టర్ల కొడుకులు పబ్బులలో మైనర్లు కూడా బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు ఆ బర్త్డే పార్టీలలో డ్రగ్స్ అమ్ముతున్నారని అనుమానం ఉంది ఆ పబ్బు బుక్ చేసింది బెంగళూరులో ఒక అబ్బాయి అట పదోత్తర జాతి అబ్బాయి హైదరాబాద్లో ఉన్న తన ఫ్రెండ్స్ కోసం పార్టీ ఇచ్చిండట బెంగళూరులో ఉన్నాడు హైదరాబాద్లో ఫ్రెండ్స్కి పాటిస్తే పది మందో ఇరవై మందో వస్తారు ఆ పబ్బు కోసం రీసెర్చ్ చేసి మూడు నెలలు ఈవెంట్ మేనేజర్ ఉస్మాన్ అలీఖాన్ ఇషాన్ హోమ్ మినిస్టర్కి సంబంధించిన హరి ఈ ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళకి ఇప్పించారు వీళ్ళు ఎంత కట్టిరు అంటే పబ్బుకి తొమ్మిది వందలు వాళ్ళ దగ్గర పదమూడు వందలు వసూలు చేశారు అది పదమూడు వందల పార్టీ కాదు పదమూడు వేల పార్టీ దానిలో ఖచ్చితంగా డ్రగ్స్కి సప్లై చేసినాయని అనుమానాలు ఉన్నాయి లేకపోతే ఒక అమ్మాయి ఐదుగురితోటి విడిగా శృంగారం చేసే పరిస్థితి రేపు చేసే పరిస్థితి ఉంటే సోయిలైన తరంలో ఉందంటే అమ్మాయికి ఖచ్చితంగా మత్తు మందుగా అన్ని ఇచ్చుంటారు డ్రగ్స్ అన్న ఇచ్చుంటారు ఆ పబ్ యజమానం చెప్పింది ఏంది ఎనిమిది గంటలకి అమ్మాయి మళ్ళీ తిరిగి పబ్బుకి వచ్చింది జాకెట్ ఎత్తుకోవడానికి అంటున్నారు సివి ఆనంద్ గారు చెప్తుంది ఏంటి ఏడు యాభై మూడుకే అమ్మాయి వచ్చింది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి వెళ్ళిపోయింది అంటున్నారు ఒకసారి ఏడు యాభై మూడుకి వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయిన అమ్మాయి ఎనిమిది గంటలకి పబ్బుకి ఏ విధంగా వస్తుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నారు మాలిస్టల్ చేస్తున్నారు అమ్మాయిని ఏడిపిస్తున్నారు అంటున్నారు మరి రెండు గంటల పబ్బు పబ్బు యాజమాన్యం ఏం చేసింది పబ్బుకు సంబంధించిన బాడీ బిల్డర్స్ ఏం చేస్తున్నారు అక్కడున్న వాళ్ళని ఏమంటారు బౌన్సర్ అని ఏం చేస్తున్నారు పబ్బు సీసీటీవీ కెమెరాలో అమ్మాయి మాలిస్ట్రల్ చేస్తున్నారు పబ్బు యాజమాన్యం తప్పించుకుంటుంది కాన్సు యాజమాన్యం తప్పించుకుంటుంది ఖచ్చితంగా దీనిలో తెర వెనుక ఆ ఇద్దరు ఎవరు తప్పించుకున్న ఆ ఇద్దరు ఎవరు అనేది అనుమానం చెప్పాలి ఏ విధంగా డీసీపీ జోయిఎస్ డేవియల్ నువ్వు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తావు అసలు ఆ రోజు రఘునందన్ రావు పెట్టకపోతే ఇలా ఎమ్మెల్యే కొడుకు ఏ సిక్స్గా ఉండేటోడు కాదు ఖచ్చితంగా రఘునందన్ రావు గారు పెట్టడం వల్ల మీరు ఏ సిక్స్గా ఎమ్మెల్యేని పెట్టారు ఈ రోజు మాకు ఆ తప్పిపైన తప్పించుకున్న అదృశ్యమైన వ్యక్తులు హోమ్ మినిస్టర్ మనోడా లేకపోతే ఇంకెవరైనా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే ముప్పై మూడు ప్రశ్నలు మేము సివి ఆనంద్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నాం డీజీపీ మహేందర్ రెడ్డి ఎందుకు నోటిప్పడు ఎందుకు సీఎం గారు నోరిప్పరు ఎందుకు హోమ్ మినిస్టర్ గారు నోరిప్పరు ఎందుకు కవిత నోరిప్పదు ఎందుకు కేటీఆర్ నోరిప్పడు ఎందుకు అసతుని బై నోరిప్పడు హైదరాబాద్కి షాన్ హైదరాబాద్కి తేజీబ్ పాకిస్తాన్లో అన్యాయం జరిగినా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా నోరిప్పి పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడే మా జర్నలిజం సీనియరు అసద్భాయ్ కైకూచుప్పయే మీరు ఎందుకు ఆవాజ్ వాయిస్ లేపట్లేదు అంటే మీ ఎమ్మెల్యే కొడుకు తప్పు చేస్తే మీరు తీసుకొచ్చి అప్పచెప్పాలి కదా దారు సలైంకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి కేటీఆర్కి మరి జరిగిన చర్చలేంది హోమ్ మినిస్టర్ మనవాణ్ణి తప్పించడానికి ఎవరు కుట్ర చేశారు రఘునందన్ రావు పాత్ర ఏంది ఇవన్నీ కూడా పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని నిజాలు బయటపడతాయి అంటే ఫైనల్గా ఎంతో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కి సంబంధించి పబ్లు లేకపోతే హోటల్ అనేది చాలా కామన్గా ఉంటుందంటూ ప్రా చెప్తున్న అధికార పార్టీ చెప్తున్నమాట ప్రస్తుతం ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి కానీ పబ్లు బంద్ చేయాలని మీరు డిమాండ్ చేస్తారు ఇంటర్నేషనల్ సిటీ అనేది వీడు అయ్యా పెడితే సిటీ రాలే నాలుగు వందల ఏళ్ళ చరిత్ర నాలుగు వేల సంవత్సరాలు హైదరాబాద్ చరిత్ర ఉంది ఈరోజు హైదరాబాద్ కొత్తగా ఇంటర్నేషనల్ సిటీ కాలే స్వాతంత్రం రాకముందు హైదరాబాద్ సపరేట్ దేశం ఇక్కడ వర్తక వాణిజ్య కాలకరపాలు అందర దేశాలతో జరిగింది హైదరాబాద్ కేటీఆర్ వచ్చినాకనో చంద్రబాబు నాయుడు వచ్చినాకనో డెవలప్ కాలే నాలుగు వేల సంవత్సరాల పురాతన చరిత్ర నాలుగు వందల సంవత్సరాల ఆధునిక భాష చరిత్రలో హైదరాబాద్ అనేది సపరేట్ దేశం హైదరాబాద్కి వీడు వచ్చి బ్రాండింగ్ చేయాల్సిన అవసరం లేదు హైదరాబాద్కి ఎన్ని పబ్బులు అవసరము ఇంటర్నేషనల్ హోటల్స్లో స్టార్ హోటల్స్లో ఒక పదో పదిహేనో ఉంటే సరిపోతుంది ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు అది కూడా లెవెన్ థర్టీ వరకు లిక్కర్ వేయాలి ఇవాళ హైదరాబాద్లో రెండు వందల పబ్బులలో దాదాపు నలభై పబ్బులు కేసీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్నాయంటున్నారు ఈ పబ్బులు నడిపే గబ్బు నా కొడుకులు ఎవరు ఈ పబ్బుల ఓనర్లు అందరూ బయట పెట్టాలి ఈ సెలబ్రిటీలందరికీ కూడా పబ్బులు ఉన్నాయి ఈ రాజకీయ నాయకులకి పబ్బులు ఉన్నాయి హైదరాబాద్ మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా పబ్బులకు పోయే కల్చర్ తీసుకొచ్చింది ఇదేనా బ్రాండ్ హైదరాబాద్ అంటే కేటీఆర్ ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం యార నీకు కూతురున్నది నాకు కొడుకున్నాడు నీకు కవితక్క నీకు కుడుతున్నారు రేపు పొద్దున మన పిల్లలకు కూడా ఈ పరిస్థితి జరిగితే ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి దయచేసి సేవ్ డెమోక్రసీ సేవ్ తెలంగాణ హైదరాబాద్ అంటే పబ్బులు క్లబ్బులు కాదు హైదరాబాద్ గంగా జేబు ఒక ఫారెన్ అమ్మాయిని రేపు చేస్తే నడిచే కారులో ఇది హైదరాబాద్ కల్చరా ఇదేనా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ గ్యాంగ్ రేపు ద్వారా హైదరాబాద్ ఇమేజ్ పాడైపోయింది దయచేసి దేవాలయాల దగ్గర గుడుల దగ్గర నివాస స్థలాల్లో పబ్బులు పెడుతున్నారు ఈ పబ్బుల మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి ఈ పబ్బులు పెట్టే ఓనర్లు యాభై కోట్లు వంద కోట్లు పెట్టి పబ్బులు పెడితే నెలకు వచ్చేది రెండు లక్షలు మూడు లక్షలేటా కావున పబ్బుల్లో అమ్మాయిల వ్యాపారం జరుగుతుందా డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందా లేకపోతే గంజాయి అమ్ముతున్నారో తెలవాలి ఈ పబ్బు పేరుతో పికప్ డ్రాపింగ్ జరుగుతుంది ఇంటర్నేషనల్ కల్చర్ బ్యాడ్ కల్చర్ అమెరికాలో బ్యాన్ అయిన కల్చర్ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడు చేసింది ఎవరో తెలుసుకోవాలి రైట్ మొత్తంగా సిటీని ఒక డ్రగ్స్ గానో లేకపోతే గానో సెంటర్ సెంటర్గా చేశారంటూ కూడా అధికార పార్టీ నాయకులు దీనికి సంబంధించి వాళ్ళ హస్తాలతోనే సిటీని మొత్తాన్ని మధ్యం సిటీ గానో లేకపోతే పబ్లిసిటీ గానో చేశారంటూ కూడా అట్ల గారు చెప్తున్నారు అయితే మొత్తంగా తెలంగాణ అదేవిధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది ఏదైతే అధికార పార్టీ కొంతమంది అధికారులతోనూ లేకపోతే అధికార పార్టీ నాయకులకు సంబంధించిన పబ్లిక్ సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా టైం దాటిన తర్వాత కూడా మద్యం అమ్మకాలు అదేవిధంగా పబ్లు రన్నింగ్ మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టాలి దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా కాస్త మొద్దు నిద్ర వేయాలని కూడా అఖిలపక్ష నేతలు చెప్తున్నారు ప్రధానంగా ఇటువంటి అంశాల మీద దృష్టి సారించి దీని మీద దృష్టి పెట్టడం వల్లే హైదరాబాద్ని క్లీన్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు